వర్ధనపేట నియోజకవర్గం వర్ధనపేట అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి వరద రాజేశ్వరరావు మరియు వర్ధనపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నమ్మిండ్ల శ్రీనివాస్ ఈ సందర్భంగా నమ్మిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ చేసిన దొంగ హామీలు అయినటువంటి రైతు రుణమాఫీ రైతులకు ఇస్తాను అన్న నష్టపరిహారం రైతులకు ఇస్తానన్న ఉచిత ఎరువులు రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ త్రీ ఫేస్ కరెంట్ దళితులకు ఇస్తాను అన్న మూడెకరాలు రైతులకు ఎత్తివేసిన ఇన్పుట్ సబ్సిడీ రైతులు వాడే యంత్రాలపై ఎత్తేసిన సబ్సిడీ రైతులను ఇబ్బంది పెట్టే ధరణి పోర్టల్ రైతుల క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ పది గిరిజనుల పోడు పట్టాల మీద ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి అని కేసీఆర్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో ప్రజలు బొంద పెడతారని అన్నారు ఈ కార్యక్రమంలో వరదనపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ పర్వతగిరి మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అయినవోలు మండల అధ్యక్షులు సమ్మిట మహేందర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు పిన్నింటి అనిల్ రావు కిసాన్ సైల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు